జన్మభూమి మా ఊరు వేదికగా అభివృద్ధి పనులపై రాజుకున్న రగడ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న వేదికపై వైసీపీ ఎంపీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని పొగడడం, స్పందించిన మంత్రి పులివెందులకు నీరిచ్చింది నేనే అనడం, ఆ మాటను అందుకుని చిత్తూరు పర్యటనలో ఉన్న జగన్ సీఎంపై మండిపడడం, జగన్ విమర్శలపై జల వనరుల శాఖ మంత్రి ఘాటుగా స్పందించడంతో మైకుతో స్టార్ట్ అయిన గొడవ మాటల తూటాలు పేలే వరకు చేరింది. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పర్యటన విమర్శ ప్రతి విమర్శలకు తావిచ్చింది. పర్యటనలో భాగంగా గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చిత్రావతి ఎత్తిపోతల పథకం నిర్మాణం వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే సాధ్యమైందని చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే సీఎం సహా తెలుగు తమ్ముళ్లు సైతం ఎంపీని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు, తమ్ముడు తమ్ముడు ఒక మాట వినాలయ్యా, చెప్పింది వినాలా, గౌరవంగా ఉండాలి మీరు, గౌరవంగా లేకపోతే. పులివెందులకు నీరిచ్చింది తానే అని ముఖ్యమంత్రి చెప్పడంతో చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి దాదాపుగా పూర్తి చేసిన ప్రాజెక్టులను తానే పూర్తి చేశానని చెప్పుకోవడం సరికాదంటూ తనదైన శైలిలో ఘాటుగా విమర్శించారు. ఒక మనిషి మోసం చేయడానికి హక్కు పొందుతూ ఉండాలి. ఇంత దారుణంగా ఒక వ్యక్తి మోసం చేస్తా ఉంటే నేను అడుగుతా ఉన్నా, ప్రాజెక్టులు కట్టేవాడు కొట్టాడా లేదా ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిపై జగన్ చేసిన విమర్శలపై జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. పులివెందుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదంటూ విమర్శించారు. సీఎం పదవిపై పిచ్చితో సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో సీమకి 123 టీఎంసీల నీళ్లు ఇచ్చామన్న మంత్రి 3452 కోట్ల రూపాయలు హంద్రీనీవాపై ఖర్చు పెట్టామన్నారు. బాధ్యత రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం కుర్చీ పిచ్చితో, సీఎం పదవి పిచ్చితో ఎన్నుకున్న ప్రజల్ని, ప్రాంతాన్ని కూడా పట్టించుకోకుండా నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఓదార్పు యాత్రలతో, పదవి దాహంతో నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా తిప్పుకొట్టారు. అభివృద్ధి పనుల గురించి అధికార ప్రతిపక్షాలు మేమంటే మేమంటూ మాటల విమర్శలతో కాలం గడిపేయకుండా నవ్యాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.